ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈరోజు డి సెలబ్రిటీ స్పెషల్లో మనం జరుపుకుంటున్నటువంటి థీమ్ వరల్డ్ ఆఫ్ డాన్స్. ఈ థీమ్ కి అసలు ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి రాబోతున్నాడు, వర్స్ట్ ఆఫ్ డాన్స్. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆదే. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు వేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. అవును, ఇంతకీ వాళ్ళ భవిష్యవాణి ఏంటి? దానికోసం ఎదురు చూస్తున్నా. ఆది డీలో అందరూ క్రమశిక్షణ తప్పి ఎలా పడితే అలా ఉంటున్నారు. స్కూల్లో పిల్లలు క్రమశిక్షణ తప్పితే పరీక్షలు పెట్టి ఎలా క్రమశిక్షణలో పెడతాము, వీళ్ళకు కూడా పరీక్షలు పెట్టి అలాగే క్రమశిక్షణలో పెట్టు. భయ్యా, ఈ రోజు డీలో ఉన్న వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టమని నాకు ఈ రోజు భవిష్యమని చెప్పింది, కాబట్టి అదే పాటిస్తా. అంటే ఇప్పుడు నువ్వేంటైతే? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఈ సాంగ్ వేస్తే ఎవరో గుర్తొస్తున్నారు. ఇక్కడ క్లాస్ జరుగుతుంది కదా, పీటీ మాస్టర్ ఎందుకు మాట్లాడుతున్నాడు? పీటీ మాస్టరా? ఎస్. నేను? నువ్వు ప్యూన్, బెల్లు కొట్టాలి, బెల్లు కొట్టాలి. స్టూడెంట్స్, ఈ కాస్ట్యూమ్స్ ఏంటి? ఇవాళ కాలేజ్ ఫెస్ట్. ఎవడ చెప్పాడు మీకు ఫెస్ట్ అని? ఈరోజు నా క్లాస్. ప్యూన్ చెప్పారు. మామూలుగానే చూడలే, ఇలా చిరిగిన బట్టలు ఎవడని చూస్తారా మిమ్మల్ని? ఎవడని చూస్తారా మిమ్మల్ని? శేఖర్ మాస్టర్ మీరు చెప్పండి, మా అవుట్ఫిట్స్ బాగున్నాయా లేదా? చాలా బాగుంది. అన్ని బాగుంటాయి, ఎందుకంటే ఆడుకుంటాడు కదా, ఆడుకుంటాడు కదా. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కదా. నువ్వు సాత్విక్ కదా ఫ్రెండ్స్, వాళ్ళు లేనప్పుడు మాట్లాడుతుంటాడా? వాళ్ళు లేనప్పుడు మాట్లాడుతుంటాడా? మీ ఇద్దరు గుడ్ స్టూడెంట్స్. పొగరా, ఏ క్లాస్ నువ్వు? ఆ కాల్ దించు. సరే చెప్పు, ఇంతకీ నువ్వు ఎక్కడ చదువుకున్న టీచర్? లండన్ కేబుల్ బ్రిడ్జ్. అది కేంబ్రిడ్జ్ కదా మాస్టర్? ఆ బ్రిడ్జ్ పడిపోయాక కేబుల్ బ్రిడ్జ్ కట్టారు, కేబుల్ బ్రిడ్జ్ కట్టారు. నాకు ఇంపార్టెంట్ విషయం అవసరం. మొన్న అక్కడెక్కడో చూసేవారు, అమ్మ నేను కొడుతుంది ఏంటి? ఏం చదివావని అడిగింది. నేను చదివింది చెప్పాను, దానికే కొట్టింది. ఏం చెప్పావు? అయితే 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 డి స్టూడెంట్స్ కి ఎగ్జామ్ పెట్టాలి, ఎందుకంటే ముందు నా ఎగ్జామ్ పాస్ అయితేనే వాళ్ళు డీలో పాస్ అవుతారు. పిలవండి స్టూడెంట్స్ ని. స్టూడెంట్స్, మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు, మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. హోంవర్క్ చేసావా? నాలుగు రోజుల నుంచి డాన్స్ ప్రాక్టీస్ ఉండేసరికి చెయ్యలేదు. నువ్వేమో స్కూల్ కు డుమ్మా కట్టి ఇక్కడ డాన్స్ లేస్తుంటావు, మీ అమ్మ ఏమో ఆ మూలం కూర్చొని నీ హోంవర్క్ అంతా చేస్తుంటది. ఏమా, నువ్వేంటి పెన్నుకి పసుపు కుంకుమ రాసావు? అంటే నా పర్ఫార్మెన్స్ 100 out of 100 రావాలని. అవునా? ఓ పని చెయ్యి, దానికి చీర కట్టి గాజులు కూడా పెట్టి సీమంతం చెయ్యి. 500 వస్తాయి. స్కూల్కైనా వచ్చా? ఎస్ సార్. ఎందుకు లేట్ అయింది? అంటే స్కూల్కి వస్తుంటే సడన్ గా నిర్మానుష్యమైన రోడ్ లో కార్ ఆగిపోయింది. ఓ షిట్, ఆ రోడ్ లో నేను లేనే అనుకుంటున్నాడు. రండి అందరు కూర్చోండి, ఎగ్జామ్ పెడతాను. సార్ ఇంతకీ ఏం ఎగ్జామ్ ఇవ్వాలి? ఈ రోజు అన్ని ఎగ్జామ్స్ మిక్స్డ్. ఓకే, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఎగ్జామ్స్ ఇవ్వాలి. రాయండి, స్టార్ట్ చేయండి. ఏంటి ఆలోచిస్తున్నావు, అంత టెన్షన్ పడుతున్నావు, రాయ్. సార్ ఇక్కడ అమీబా బొమ్మ గేమ్ అని చెప్తున్నారు కానీ తెలియట్లేదా? అది అక్కడ శ్వేత ఉంది కదా, దాని మొహం చూసి గీసేయ్, దాని మొహం చూసి గీసేయ్. నేను ఎవరో తెలుసా నీకు? మీరెందుకు తెలియదండి? మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఏంటి ఆలోచిస్తున్నావేంటి, రాయి, మంచి క్వశ్చన్ కదా. భూమి మీద అతిగా తినే జీవి ఏంటని అడిగారు, నాకు తెలియట్లేదు. భూమి మీద అతిగా తినే జీవి అంటే సార్? ఈ క్వశ్చన్ ఏంటి సార్? మంచి క్వశ్చన్ కదా, నీకు సంగీతం గురించి వచ్చింది. నాదం ప్లస్ నాదం, ఆర్తనాదం, ఆర్తనాదం. ఏంటి వారాలు కూడా రావా? శుక్రవారం తర్వాత ఏమొస్తుంది? శని. శని తర్వాత ఇగో మీలాంటి దరిద్రం వస్తుంది, మీలాంటి దరిద్రం వస్తుంది. వీళ్ళేనా, ఇంకెవరైనా ఎగ్జామ్ కి రావాల్సిన వాళ్ళు ఉన్నారా? నేనున్నాను, నేను రాస్తాను ఎగ్జామ్. రాస్తావా? ఓకే.
ఇంకెవరన్నా ఉన్నారు అమ్మ రావాల్సిన వాళ్ళు? ఇంకొక్కడు రావాలి సార్, లేట్ స్టూడెంట్. వాడు వచ్చాక వాడుకు ఉంటుంది సార్. వాడు వెయిట్ చేస్తా, చాలా లేట్ గా వస్తున్నాడు. అరే స్టూడెంట్, సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పోసని ఏందిరా వేసుకునేది? వేసుకోస్మి అన్నాను. ఏం వేసుకో? లోపల రాను మాస్టర్. అది ఎక్స్క్యూజ్ మీ. అంతే మాస్టర్. ఎక్స్క్యూజ్ మి. నీకు అన్ని అలవాటు అయిపోయి వేసుకో ఎక్స్క్యూజ్ మీ. దా లేట్ ఏంటి? 1500 ఇచ్చిన తర్వాత వదలలేదు ఆమె. రూమ్ రెంట్. రూమ్ రెంట్ ఆ ఓనరా? సర్లే కూర్చో, పేపర్ తీసుకో. ఉందగా, ఇక్కడ కూర్చో. మంచి క్వశ్చన్ ఫస్ట్ ది. 2 hours + 3 hours ఈజ్ ఈక్వల్ టు తెల్లార్లు. తెల్లార్లు ఉప్పు కప్పురంబు పద్యం చెప్పరా. ఉప్పు కప్పురంబు నక్క పోలిక నుండు, నక్క పోలిక నుండు. అది నక్క పోలిక మీ అక్క పోలిక కాదు, నొక్క పోలిక. విశ్వదాభిరామ, నీది మొత్తం 1000 అయిందిరా మామ. నీది మొత్తం 1000 అయిందిరా మామ. కూర్చో. ఫోన్ ఎందుకు తెచ్చావు నువ్వు? స్టూడెంట్ వి, స్టూడెంట్ ఫోన్. సార్, సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పోసని. మాస్టర్, మాస్టర్ అంటే అంటే ఏంట్రా ఇవి? ఒక్కటైనా కరెక్ట్ అయింది ఉందారా ఇందులో? డెలివరీ బాయ్, క్లీనర్, ఓనర్. అంటే ఫుడ్ కోసం డెలివరీ బాయ్ అని, ఫుడ్ ఆర్డర్ చేయడానికి డెలివరీ బాయ్ అని కొట్టాను మాస్టర్. ఇదిగో ఎవడైనా చిట్టీలు గనక పెట్టాడా, ఒక్కొక్కడు జుట్టు కొట్టుకో. చిట్టీలు ఎక్కడ పెట్టావరా నువ్వు? కంఫర్ట్ గా దాని కింద పెట్టేసావు చిట్టీలు మొత్తం. మాస్టర్, వీడు మొహం మీద బొట్టు పెడతాడు, మొహం ముందు బిట్టు పెడతాడు. ఇక అదే పని. అయ్యో అయ్యో, అమ్మాయి వర్షిని చూసి రాస్తుంది దడ్డు పెట్టుకో. పేపర్, నాకు తెలుసు ఇది చిత్తు కాగితాలు ఎరుకునేదని నేను అప్పుడే చెప్పా, నేను అప్పుడే చెప్పా. ఓకే పేపర్లు వేయండి, మార్కులు వేస్తా. ఫస్ట్ సాత్విక్ గాడు 100 to 9 మార్కులు. బాగా రాశాను కదా సార్ నేను. నేను ఎవరినో తెలుసా? మాస్టర్. నే కోరియోగ్రాఫర్ తెలుసా? మాస్టర్. నే కోరియోగ్రాఫర్ తెలుసా? కూర్చో 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 కూర్చో. వర్షిని 100 to 100. 100? నీ 100 సరిగ్గా చూడు. నేను సరిగ్గానే చూసా, అందుకే వేసా. చూడు ఎంత బాగుందో. అందుక ఎగ్జామ్ కి చెప్పవయ్యా. కుమార్, మర్యాదగా నాకు గాని మార్కులు ఇవ్వకపోతే నువ్వు చూసేవన్నీ శేఖర్ మాస్టర్ కి చెప్పి నీ భవితవ్యం బయట పెడతా. కుమార్ మాస్టర్ 100 to 99 మార్కులు. థ్యాంక్ యూ మాస్టర్. సహృద 92 మార్క్స్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సునంద, హోటల్ పెట్టుకోవచ్చు నువ్వు. సున్నా, హోటల్ పెట్టుకోవచ్చు నువ్వు. సున్నా. శ్వేత సార్, మీ మీద నేను సునంద పోయం రాసాం. నా మీద అన్నప్పుడు నా మీద రాయాలి రా, పేపర్ మీద ఎందుకు? ఆది ఇదేది ఇది మొత్తం 100 అయింది. 2 marks extra. మొత్తానికి క్లాసులో టాపర్ ఎవరంటే కుమార్ మాస్టర్. కంగ్రాట్స్. మరి ఇంత గౌరవం అక్కర్లేదు, అది పెట్టుకో. ఇక్కడ పాస్ అయ్యో, అక్కడ వెళ్ళిపోయావు.